రెండోది ఇవాల కేసీఆర్ పదే పదే కొంటవా సస్తావా నిండు శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన మాట ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేని వరి ధాన్యాన్ని గింజ కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది ఆ నిండు సభలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందని కానీ సహకరిస్తుందని కానీ మోడీ గారి ప్రస్తావన ఎక్కడ లేదు నేనే కొంటున్నా నేనే ఆదుకుంటున్నటువంటి పోజు పెట్టింది ముఖ్యమంత్రి కానీ ఇవాళ అర్థమైపోయింది ఇవాళ అర్థమైంది ఓహో ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్ కాదని వడ్లు కొంటున్న వడ్లకి డబ్బులు ఐకేపీ సెంటర్లో మహిళలకిచ్చే కమిషన్ గన్నీ బస్తాలు సుఖం దారం హమాలీ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బియ్యం రైస్ మిల్లు పోయిన తర్వాత మిల్లింగ్ ఛార్జీలు ఆ బియ్యం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చివరికి ఎఫ్సీఓలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలకి రేషన్ కార్డుల మీద 3 రూపాయలకు ఇస్తున్న విషయం చాలా మంది తెలియదు ఏమనుకుంటుందంటే బియ్యం కూడా కేసీఆర్ ఇస్తున్నటువంటి భావన ఉంటుంది కానీ ఏది తనది కాదు కానీ తన పేరు తన ఫోటో తప్ప తన కీర్తి కోసం ప్రయత్నం తప్ప ప్రజల కోసం అయితే ఇప్పుడు పనిచేయడు మూడవ మాట మరి పదే పదే చెప్తా ఉంటాడు నీళ్ళ గురించి నాకున్నావు కానీ ఇక్కడ లేదు ఎవరికి లేదు నేనిస్తున్న కరెంట్ ఇక్కడ ఇస్తలేరు ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే అనేక విషయాలు చెప్పింది ప్రపంచానికే సీడ్ అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ గత పాలకుల యొక్క అనారోగ్యత వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి వచ్చి చెప్పింది ఎన్నెన్నిసార్లు మాటలు మార్చిండు ఒకసారేమో వరి వేయద్దంటాడు ఒకసారేమో పత్తి వేయద్దంటాడు ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టింది రైతు మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టింది రాబోయే కాలంలో ఎప్పుడు బియ్యానికి వారబాయిల్ బియ్యానికి ధర ఉండకపోవచ్చు డిమాండ్ ఉండకపోవచ్చు వారబాయిల్ బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది ఏనాడైనా ఈ వారబాయిల్ బియ్యాన్ని డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి అన్నాడు అనుకుని చెప్పి వింటే రైతులతో సమావేశం పెట్టింది రైతు మిల్లర్లతో సమావేశం పెట్టింది ఎంత పంట రాబోతుంది అంత పంట దున్ని పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైతు మిల్లు వ్యవస్థ సరిపోదని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది అనేక సూచనలు రైతు మిల్లర్లను కూడా చేసింది కానీ చేస్తారుకున్న అలవాటు ఎవరికి తెలివి ఉండదు ఎవరి సూచనలు పాటించాల్సి లేదు నాకే మొత్తం సమాచారం ఉంది నాకే మొత్తం తెలియదనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండో మాత్రం టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉండదని చెప్పిండో ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఇవాళ చివరికి ఇవాళ మిల్లరు మన పండే పంటకు కృషి చేసేటువంటి మిల్లులకు సంబంధం లేదు ఇవాళ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీ సంబంధం లేదు ఇవాళ ఇవాళ దానివల్ల ఈ అనారోగ్య విధానాల వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితిని దాపరించిందని చెప్పి ఒప్పుకోవడానికి సీఎం సిద్ధంగా లేదు కాబట్టి ఇది మంది మీద వచ్చేసి చెట్టు దృష్టిలో ప్రయత్నం చేస్తున్నాడు కానీ మేము మొన్న ఊరిలో చూసినప్పుడు రైతాంగం అంతా కూడా ఒకటే అంటున్నాం బిడ్డ ఇప్పటిదాకా మాకు తెలియదు కేంద్రం అని ఇప్పుడు ఏదో కేసీఆర్ కొట్టుందని చెప్పి అనుకున్నాను కానీ ఇంత అబద్ధాల కూర కేసీఆర్ అంటున్నాడు ఇంత మాట మార్చదు రాని అంటున్నాడు ఆయన మాటను నమ్మి ఆయన మాట వేరంగా భావించి మేము
సన్నవాటం లేకుంటే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ సభలో ప్రకటించింది, అసెంబ్లీ ప్రకటించింది. సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అది అమలు కావాల్సిందే తప్ప దాన్ని డిబేట్ అవుతున్న అవసరం లేదు. కానీ ఎక్కడ కూడా 1 రూపాయి సన్నబడ్డకు తీయలేదు. 60 రైతాంగ డిమాండ్ చేసింది, సన్నవాట్లు ఏమైనా తక్కువ వస్తుంది, సన్నవాటకు రోగాలు ఎక్కువ ఉంటాయి, సన్నవాటకు పెట్టుబడి ఎక్కువ కావాలి. మీరు వేయమని చెప్తున్నారు, వేస్తుంది. కానీ మాకు నష్టపరిచే ఆకారం అని చెప్పి రైతులు గబ్బోలు పెట్టినప్పుడు కూడా ఆనాడు బలవంతంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సీడి కంపెనీలకు అజమాయిషీ చేసి సన్నబడ్డ ప్రయత్నం చేసింది. చివరికి సన్నబడ్డలు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టింది తప్ప కేసీఆర్ 5 టైటిల్ సాయం చేయలేదు. ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు ఎంత పాత్రత ఉండాలి? వరి ఎక్కువ మీరే చెప్పింది కదా, మొత్తం దేశంలో 1 కోటి ఎకరాల మాదాని ఆనాడు దాసరి గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ తిరుల పంట కాబోతుంది. ప్రజలు పలికించిన ముఖ్యమంత్రి కరెంటు ఇస్తున్నా, పెట్టుబడి ఇస్తున్నా, నీళ్లు ఇస్తున్నా, 1 కోటి టన్నుల పంట పండే ఆకారం ఉన్నట్టు గర్వపడ్డ కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ 1 కోటి టన్నుల వడ్లని క్రషింగ్ చేసి అమ్మగలిగే మార్కెట్ ఎక్కడ మీకు లేదా, ఆలోచన లేదా, ముందు చూపు లేదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత మక్కజొన్న పంట, సన్ఫ్లవర్ పంట మెట్ట తుంగులో వేస్తాం తప్ప ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల కాలంలో కరువు తక్కువ, 1-2 సంవత్సరాలు కొంచెం తక్కువ వర్షాలు పడే తప్ప మిగతా సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగి చిరునూ కుంటలు నుండి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఇలా ఆటోమేటిక్గా మీ ఎత్తిపోతల పథకం అవసరం లేకుండా వరి పంట పండి. ఇవాళ రైతాంగం నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి ఆ మందిరి పొరారంలో మెట్ట పంటలు వేయడం కాబట్టి వేస్తే రాదు కాబట్టి ఇలా వరి పండిస్తే వరి వేస్తే ఉరి అని చెప్పిన మాట ఎట్లా మాట్లాడతాను, ఎట్లా చెప్తాయి మాట? ఏంటన్నా కేంద్ర ప్రభుత్వం మీరు ఏ రిపోర్ట్ ఇచ్చిందో వర్షాకాలంలో జింత ఏరియా శూన్యం ఉంది, జింత పంట చేతికొచ్చే ఆకారం ఉంది, 40 లక్షల మెట్టల బియ్యం కాకపోతే ఎక్కువైనా మేము కొంతమని చెప్పి చెప్పిన తర్వాత అక్కడితో ఆ సమస్య ఎండైపోయింది. వర్షాకాలం రైతాంగానికి సమస్య రావచ్చు కానీ డ్రామా ఆడుతున్నారు. ఇవాళ హుజూరాబాద్లో 100 కోట్ల రూపాయల అక్రమ నిధులు ఖర్చు పెట్టి మద్యం ఏరలేని సాధించి ఎలక్షన్ టైంలో ఇవ్వకూడని జీవోడు, ప్రలోభాలు జీవోడు, గుళ్ళకు జీవోడు, కమిటీ హాళ్లకు జీవోడు, పనులకు జీవోడు, గొడ్ల కొనుగోళ్లకు జీవోడు, చివరికి దంతకంధు స్కీమ్ కూడా జీవోడు ఇచ్చి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ చివరికి ముసలి వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మీరు బీజేపీకి ఓటు వేస్తే మీకు పెన్షన్ రావాలంటే బోధించిన, రైతాంగానికి మీటర్లు వస్తాయంటే బోధించిన, కుమరవేతల జాతర నుంచి మీ లడ్డూలు కంకణాలు తీసుకుపోయి ఒక్కొక్క కుటుంబం చేతులు పెట్టి తెల్ల బట్టలు పసుపు పెట్టి ప్రమాణం చేయించిన, ఇంత చిన్న వేషాలు చేసిన, ప్రతి మనిషిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని బలబలంగా గురిచేసి చివరికి ఈ దేశ ప్రజాస్వామ్యమే అసహించుకునే పద్ధతిలో ఒక్కొక్క ఓటుకి 6,000 నుంచి 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికీ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా బక్రీద్ ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాన్ని కనుక విడగొట్టకపోతే కేసీఆర్ దుర్మార్గాలు ఆగిపోవాలంటే ముఖ్యంతో యావత్ తెలంగాణ ప్రజానికి కానీ దేశంలో ఉన్న ప్రజాస్వామిక రాజులు కానీ హుజూరాబాద్లో ఏం జరగబోతుందని చెప్పి వ్యాఖ్య చేస్తారు కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్లకు, మేధావి వర్గానికి, రాజకీయ పార్టీలకు, తెలంగాణ ప్రజలు ఎదురు చెప్తున్న ఆత్మగౌరవానికి మద్దతు మనం నిలబెట్టాలని చెప్పి ఇవాళ గొప్ప తీర్పునిచ్చి కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది. దాంతో తిన్న విరిగిపోయి ప్రెస్ మీట్లు ప్రగతి భవన్ చే బయటకు వచ్చిండు,
బాగా ఉంటే బయటకు వచ్చిండు. ప్రెస్ మీట్లు మీద ప్రెస్ మీట్లు, గంట ప్రెస్ మీటు, గంటలాగా ప్రెస్ మీటు, రెండు గంటల ప్రెస్ మీటు. మనిషిని చంపితే ఆరు ముక్కలవుతాయి, నాలుగు ముక్కలవుతాయి. మరి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా, లేకపోతే గుండాగిరి చేస్తుందా? గుండాగిరి చేస్తుందా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్రంలో రాచరికం ఉందా? ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇవాళ మీరు హుజురాబాద్ ఫలితం తర్వాత డైవర్ట్ చేయాలని ఈ డ్రామా అంతా ఆడుతున్నట్టుగా బయలు గ్రహిస్తా ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా 2వ తారీఖు నాడు తెలంగాణ దీపావళి 4వ తారీఖున జరిగింది పండుగ పరంగా, కానీ అసలైన దీపావళి బాంబులు కాల్చని గ్రామాలు లేవు. ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది అయితే తెలుగు వాళ్ళందరూ అందరికందరూ పండుగ చేసుకున్న రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకారాన్ని బెండబెట్టినదని చెప్పి ఒక నరకాసుర వెనక వాళ్ళు భావించుకొని పండుగ చేసుకున్నారు. ఇవాళ దాన్ని మీరు ఎంత చేసినా డైవర్ట్ చేసే ఆస్కారం లేదు. నేను ఇప్పటికైనా ఒకటే కోరుతున్నా, మీరు రైతాంగానికి అనేక రకాల మాటలు చెప్పారు, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయి. ఒక రైతు బంధు ఇచ్చి, ఒక రైతు బంధు ఇచ్చి రైతాంగానికి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, రైతాంగానికి ప్రమాదం రైతుల పంటకి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఇచ్చేటువంటి ఫసల్ బీమా, ఇవాళ 513 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. మీ 513 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే 960 కోట్ల రూపాయలు రైతాంగానికి వస్తాయి. కానీ 2 సంవత్సరాలుగా నీవు ఆ ఫసల్ బీమాకు నీ వాటా కట్టగా రైతాంగం కళ్ళలో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. రైతు బంధువు కాదు, నువ్వు రైతు ద్వేషివి, రైతు వ్యతిరేకివి. రెండవది, ఇవాళ ఒక్క రైతు బంధు ఇచ్చి మిషన్స్ ఇచ్చే సాంప్రదాయం ఉండే, దానివలే డ్రిప్ ఇరిగేషన్ దాన్ని అటకెక్కించినావు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు. ఒక్క మాట చెప్పాలంటే ఒక రైతు బంధు తప్ప రైతాంగానికి ఏమి ఇచ్చేది లేదు. చివరికి 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బును కూడా వాడుకోలేక వాపస్ పంపించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.